రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో కవిత కేసు వాదించడానికి ఇండియాలోనే టాప్ 5 అడ్వకేట్స్ లో సిద్ధార్థ్ లోధ్రా, ఆయన కూడా కవిత తరపున వాదించడానికి వస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. గతంలో మనం చూసుకున్నాం, ఆయన చంద్రబాబు నాయుడు గారి కేసును కూడా ఆయనే వాదించడం జరిగింది. సో మరి ఇప్పుడు కవిత గారి కేసు ఎలా డీల్ చేస్తారనుకోవచ్చు? యా, ఈరోజు కేటీఆర్, హరీష్ రావు, తర్వాత జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జాన్సన్ నాయక్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ చేరుకున్నారు ఆల్రెడీ. సో వాళ్ళు ప్రధానంగా కోర్టుల్లో కవిత తరపున బెయిల్ పిటిషన్ వేయడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే అడ్వకేట్స్తో మాట్లాడి ఇప్పటివరకు ఏంటంటే సుప్రీంకోర్టులో కవిత తరపున విక్రమ్ చౌదరి ఆయన పనిచేస్తున్నారు. బట్ ఆయన సరిపోరు దీనికి అని కేసీఆర్ రామోజీరావుని సలహా అడిగినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు ఉన్నంత నాలెడ్జ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, నెట్వర్క్ కానీ ఇంకే ఏ నాయకుడికి కూడా లేదు. ఎందుకంటే ఆయనకు ముందు నుంచి కూడా ఎన్టీఆర్ పీరియడ్ నుంచి కూడా ఆయన వ్యవస్థల్లో తన మనుషుల్ని ఎట్లా ఇంప్లాంట్ చేయాలి, వాళ్ళని ఎట్లా పెంచుకుంటూ వెళ్ళాలి అన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాను చంద్రబాబుకు బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఆయన ఏ స్థాయిలో అంటే కొంతమందిని బ్రైట్ లా స్టూడెంట్ని తన కులం కావచ్చు లేదా తనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని చేరదీసి, వాళ్ళకి ఫండ్ చేసి, వాళ్ళని గ్రో చేసి, వాళ్ళని ప్రముఖ లాయర్లుగా లేకపోతే ప్రముఖ జడ్జెస్గా వాళ్ళని తీసుకెళ్ళడం, లేదా సిబిఐ లాంటి సంస్థల్లోకి వాళ్ళని పంపించడం, ఇలా చేసుకుంటూ వెళ్తాడనమాట. అంటే ఒక 20 ఏళ్ళ తర్వాత మొత్తం నెట్వర్క్లో నా వాళ్ళు ఉండాలంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి అన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చంద్రబాబుకి ఉంటుంది. కానీ కేసీఆర్ లాంటి వాళ్ళకి అది లేదు. కేసీఆర్ ఇక్కడ కూడా మన రమణ లాంటి ఎక్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకి కొంత ఆర్బిట్రేషన్ సెంటర్ అవన్నీ పెట్టించి కొంత జడ్జెస్కి హెల్ప్ చేశాడు. ఇక్కడ దాని మీద కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. అంటే వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడము, అక్కడ ఒక బిల్డింగ్లో వాళ్ళకి కంప్లీట్గా కొద్ది రోజులు ఫ్రీగా ఇవ్వడం ఇట్లాంటివన్నీ ఏవో చేశారు. సో కానీ అయినప్పటికి కూడా ఆయనకి ఒక ర్యాపో అనేది లేదు. దానివల్ల రామోజీరావుని సలహా అడిగాడని చెప్తున్నారు. సో రామోజీరావు సిద్ధార్థ లోత్రాను రికమెండ్ చేశాడని చెప్తున్నారు. ఎందుకంటే రామోజీరావు కూడా సిద్ధార్థ లోత్రాతో మంచి పరిచయం ఉంది. ఈవెన్ సునీతకు కూడా, సునీతారెడ్డికి కూడా వివేకానంద రెడ్డి కేసులో సిద్ధార్థ లోత్రానే ఉన్నాడు. ఇక మనం చూసాం చంద్రబాబు విషయంలో అయితే సిద్ధార్థ లోత్రా మొత్తం అసలు కోఆర్డినేట్ చేసింది ఆయనే. అయితే సిద్ధార్థ లోత్రా గురించి ఒకటి చెప్పేది ఏంటంటే ఆయన వెరీ హైలీ, ఆయనకి ఏంటంటే రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. టైం ఎలా ఉంటుందంటే ఆయన ఆఫీస్ నుంచి బయలుదేరి చివరికి ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా ఎవరి మినిట్ కౌంట్ అని చెప్తారు. ప్రతి దానికి ఆయన ఫీజు వేస్తారు. అట్లాగే ఆయనకు ఒక పెద్ద బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్కి కూడా అందరికీ క్లయింట్ మీదే వేస్తారని అంటారన్నమాట. సో ఆ స్థాయిలో లాయర్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే జడ్జెస్ కూడా, లాయర్లు చాలా గొప్పవాళ్ళు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు జడ్జెస్ కూడా వాళ్ళకి విలువైన వాళ్ళ టైంకి వాల్యూ ఇస్తారు. వాళ్ళకి కూడా తెలుసు ఈయన టైం ఎంత వాల్యూ, ఇక్కడికి వచ్చినాడంటే ఈయనకి ఎంత పేమెంట్ ఉంటుంది, జడ్జెస్ కూడా తెలుసు. రెండవది ఏంటంటే వాళ్ళకి అంత డబ్బులు ఎందుకు ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ప్రజెంటేషన్ విధానం కానీ, వర్క్ చేయడం బ్యాక్ ఎండ్లో వర్క్ చేసే పద్ధతి కానీ, ఇవన్నీ ఏండ్ల తరబడి వాళ్ళు సాధించుకున్న వ్యవహారం. ఊరికే ఊరికి పోయి ఇచ్చారు కదా డబ్బులు. అట్లాగే వాళ్ళు చేసిన కేసుల్లో సక్సెస్ రేటు ఇవన్నీ కౌంట్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ నాలెడ్జ్కి జడ్జెస్ కూడా కొద్దిగా ఒక రకమైన అంటే భయం అనే అన్న కానీ ఒక రకమైన రెస్పెక్ట్ ఇస్తారు. చాలాసార్లు జడ్జెస్కి వీళ్ళే గైడ్ చేస్తుంటారు, ఫలాని చట్టం ఫలాని ఇది చెప్తుంది, లేదంటే సుప్రీంకోర్టులో గతంలో ఈ తీర్పు ఇచ్చారు, ఇవన్నీ కోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అందువల్ల తరువుగా పనిచేస్తారు, వాళ్ళకి మంచి రీసెర్చ్ టీమ్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్ అంతా వాళ్ళకు కూడా చాలా ఖర్చు అవుతుంది, అంత ఈజీ వ్యవహారం కాదు. సో అందుకని సిద్ధార్థ లూత్రాన్ని కవిత విషయంలో దించాలని అనుకుంటున్నారు. రెండవది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు మీద పెట్టిన కేసుల్లో చట్టాలు ఏంటి, ఐపీసీ అండ్ పీసీ యాక్ట్. పీసీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఈ రెండు పెట్టారు. కానీ ఇది వేరే,
ఈమె మీద ఈమె మీద ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు రెండు ఉన్నాయి, ఒకటి సిబిఐ, రెండోది ఈడీ. ప్రధానంగా ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసింది సిబిఐ చేయలా. ఈ కేసులో ముద్దాయిలు దాదాపు 30 మందికి పైన అరెస్ట్ అయింటే అందులో కొంతమందిని సిబిఐ అరెస్ట్ చేసింది, కొంతమందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 15 మందిని ఈడీ అరెస్ట్ చేస్తే 6 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఈమెను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పిఎంఎల్ఏ చట్టం అంటారు, మనీ లాండరింగ్, పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి? చాలామందికి మనీ లాండరింగ్ అంటే అర్థం కాదు. మనీ లాండరింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ మనీని వైట్గా మార్చుకునే ప్రాసెస్సే. అంటే నువ్వు బ్లాక్ మనీని సంపాదిస్తావు అక్రమ మార్గాల ద్వారా, దాన్ని అనేక ఛానల్స్ ద్వారా సక్రమ మార్గంలోకి, లీగల్ ఫార్మేట్లోకి తీసుకొస్తావు అన్నమాట. దీనికి పిఎంఎల్ఏ చట్టంలో 3 రకాల ప్రాసెస్లు చెప్పారు. ఫస్ట్ ప్లేస్మెంట్, అంటే నువ్వు ఎక్కడ ఆ డబ్బును సంపాదించడానికి ఎలా ప్లేస్ చేస్తావు. ఈమెం చేసింది, లిక్కర్ పాలసీ ఇప్పటి వరకు గవర్నమెంట్ది ఉంది కాబట్టి దాన్ని ప్రైవేటైజ్ చేసి మాకు ఇస్తే, అక్కడ వెండర్స్గా మాకు ఇస్తే మేము దాంట్లో డబ్బులు సంపాదించుకొని దాంట్లో నీకు వాటా ఇస్తాం అనేది ఒక ప్లేస్మెంట్ చేసింది. సో దాంట్లో నుంచి డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఆమెకి వచ్చిన తర్వాత దీన్ని లేయరింగ్ అంటారు. సెకండ్ ఇది లేయరింగ్ అంటే ఈ డబ్బుల్ని డిఫరెంట్గా తీసుకురావాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో వచ్చిన డబ్బుల్ని ఒక రియల్ ఎస్టేట్ దీంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు, అక్కడ పెట్టచ్చు, లేదా ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదే ఆరోపణ, ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసామని. అంటే నేనేమి నీకు సప్లై చేస్తున్నా కానీ సప్లై చేసినట్టు నేను ఇన్వాయిస్ ఇస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇస్తావు సప్లై చేయగానే. అట్లాగే కొన్ని క్యాష్ ఇంటెన్సివ్ బిజినెస్లు ఉంటాయి, అంటే దాంట్లో క్యాష్ ఇస్తేనే క్యారీ అవుతుంది, క్యాష్ అండ్ క్యారీ అంటారు. సో అట్లాంటి డైలీ క్యాష్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా లాంటి స్టోర్స్ ఉంటాయి, కొన్ని రకాల రీటైల్ గూడ్స్ ఉంటాయి, అందులో క్యాష్ ఎక్కువ కడుతూ ఉంటారు. సో కాబట్టి అలాంటప్పుడు అట్లా కట్టినట్టుగా చూపించడం, ఇట్లా రకరకాల పద్ధతుల్లో లేయరింగ్ చేస్తారన్నమాట. ఫైనల్గా ఇంటగ్రేషన్, ఆ డబ్బులంతా ఒక చోటుకు చేర్చి వీళ్ళు వైట్ చేసుకుంటారు. సో ఇది ఈ ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కలిపి మనీ లాండరింగ్ అంటారు. అంటే ఒక అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించి దాన్ని బయట. ఇంకొంత ఏమంటుంది, షెల్ కంపెనీలు ఉంటాయి, వీళ్ళే ఒక కంపెనీలు పేరు పెట్టుంటారు, వీళ్ళ కంపెనీలకే వీళ్ళే డబ్బులు ఇస్తారు, అదేదో ఒక రకంగా కొనుగోలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసైన్డ్ ల్యాండ్స్లో నారాయణ చేసింది అదే అని సిఐడి ఆరోపిస్తుంది. నారాయణనే ఒక 2 కంపెనీలు వేరే పేరుతో పెట్టి వాళ్ళ పిల్ల వాళ్ళ బంధువులను వాళ్ళని పెట్టాడు. నారాయణనే దానికి దాంట్లో కొన్నట్టుగా దానికి సర్వీసులు ఇచ్చినట్టుగా చేసుకున్నాడు, తన డబ్బుల్ని బ్లాక్ మనీని అట్లా పంపించుకున్నాడు. సో వీళ్ళే 4-5 కంపెనీలు 10 కంపెనీలు పెడతారు. అట్లా కవిత వాళ్ళ హస్బెండ్ అనిల్కి కూడా దాదాపు 8 కంపెనీలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 8 కంపెనీల్లో ఈ డబ్బుల్ని పెట్టారు. సో ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసింది అనిలే అని. అందుకని ఇప్పుడు అనిల్కి కూడా నోటీసులు ఇచ్చారు, అనిల్కి ఇచ్చారు, వాళ్ళ పిఏ రాజేష్కి, కవిత పిఏ రాజేష్కి ఇచ్చారు, వ్యక్తిగత సిబ్బంది 3 కూడా ఇచ్చారు నోటీసులు. 3 ప్లస్ రాజేష్ ప్లస్ అనిల్ రేపు రమ్మన్నారు 5 మందిని. సో ఇది అనమాట పిఎంఎల్ఏ చట్టం అనేది వెరీ రిగరస్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎకనామిక్ క్రైమ్స్ని టాలరేట్ చేయకూడదని సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు చెప్పింది. సో అందుకని ఇది పిఎంఎల్ఏ చట్టాన్ని 2002లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చట్టంలో సెక్షన్3 కింద ఈమె నేరం చేసింది అనేది ఈడీ ఆరోపిస్తుంది. సెక్షన్29 కింద నోటీసులు ఇచ్చే అధికారం మాకు ఉందని కూడా నిన్న కోర్టులో వాదనల సందర్భంలో ఈడీ తరపున అడ్వకేట్స్ అక్కడ చెప్పారు అన్నమాట. సో ఇది చాలా పకడ్బందీగా ఉంటుంది పిఎంఎల్ఏ చట్టం. మామూలుగా ఐపీసీలో ఉండే మనకి చట్టాలలో ఏంటంటే నేరం ప్రూవ్ అయ్యే వరకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని మనం డిమాండ్ చేయొచ్చు, ప్రాథమిక హక్కులు ఉంటాయి అన్నమాట. కానీ ఇటువంటి ప్రత్యేకమైన చట్టాలు ఎందుకు రూపొందిస్తారంటే మామూలు చట్టాల్లో ఉండే వెసులుబాట్లు ఏవి దీంట్లో ఉండవు, చాలా కఠినమైనగా ఉంటాయి రూల్స్ అన్నీ కూడా. అంటే బెయిల్ అంత ఈజీగా రాదు, బెయిల్ ఇవ్వకూడదు అంత ఈజీగా. మామూలుగా అయితే 7 ఏళ్ళ లోపల శిక్ష పడే కేసుల్లో బెయిల్ ఇచ్చేయాలనేది చెబుతారు.
మొన్న కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలుగుదేశం వాళ్ళకి అరెస్ట్ చేయబోతున్నారు అన్నప్పుడు సిఐడికి సీరియస్గా చెప్పింది, 7 ఏళ్ల లోపల కేసులు అరెస్టులు చేయకండి, మీరు నోటీసులు ఇవ్వాలి 41 కింద, 41A కింద అని. కానీ దీంట్లో అది వర్తించదు. యాక్చువల్గా ఇప్పుడు కవితకు ఎన్నేళ్ళు శిక్ష పడుతుందంటే మినిమం 3 ఏళ్ళు పడే అవకాశం ఉంది, మ్యాక్సిమం 7 ఏళ్ళు పడే అవకాశం ఉంది. కానీ మ్యాక్సిమం 7 ఏళ్ళు పడే కేసుల్లో ఐపీసీలో అయితే అరెస్టే చేయరు, కానీ దీంట్లో అది వర్తించదు అన్నమాట, దీంట్లో అరెస్టులు చేసేయచ్చు. పిఎంఎల్ఏ చట్టం అనేది కొద్దిగా టఫ్ చట్టము. ఈ చట్టంలో నుంచి బయటపడాలంటే టాప్ లాయర్లు ఉండాలనేది కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. అందుకనే కేసీఆర్ సైలెంట్గా ఉండి వీళ్ళని గైడ్ చేస్తున్నాడు. తన ఏంటంటే పెద్ద సర్కిల్ని కదుపుతున్నాడు, వాళ్ళతో తన మాట్లాడుతున్నాడు అనేది చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.